రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తమ పంట పొలాలు రోడ్డు విస్తరణ కింద పోయినా గానీ తమకు ఎటువంటి ఆధారాలు లేవంటూ అధికారులు మధ్యవర్తులతో కుమ్మక్కై అసలైన రైతులకు న్యాయం చేయడం లేదని రైతు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కృష్ణా జిల్లా నందిగామ స్థానిక ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నందిగామ అనాసారి గ్రామం అండి మాది. 715/1A లో మా భూమిలో NH-65 వెళ్ళు స్థలం తీసుకుంటున్నామని నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇచ్చి 2 ఇయర్స్ అవుతుందండి. మేము దాని గురించి కాగితాలు అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. అంతా క్యాటిఫై అయిపోయింది, అంతా ఓకే అయిందని చెప్పేసి నిన్న గురువారం రోజు నాన్నగారిని, ఎవరైతే పర్సన్ ఉన్నారో కొమ్మిన అనంత గారిని కలెక్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పేసి మా నాన్నగారికి రమ్మన్నారండి. మా నాన్నగారిని నేను పంపించాను, ఓకే అయింది మీది పర్సన్ చూడాలని చెప్పి రమ్మన్నారండి. విఆర్ఓ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నాన్నగారిని పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 40 మంది రైతుల్లో నాన్నగారు పేరు చవటా సురేష్ అనే వ్యక్తి, ఎంఆర్ఓకి చవటా సురేష్కి మళ్ళీ కాంబినేషన్ వల్ల చవటా సురేష్ అనే వ్యక్తి ఈ అన్నంతరావు అనే అతను ఫేక్ తీసుకొచ్చి అమ్ముకున్నా కూడా మళ్ళీ పొలం తీసుకొని వచ్చి ఫేక్ చేస్తున్నాడు, లేని డాక్యుమెంట్ పుట్టిస్తున్నాడు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టి నాన్నగారిని దూషించాడండి. అతను దూషించింది కాక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే మా అమ్మాయి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అలా కాదండి, ఇలా అమ్ముకోలేదు ఈసీలో ఇలా అని చెప్తే ఆయన 1 ఏరియా ఆయన ఉన్నదాన్ని 1 ఎకరంగా చూపించేసి 69 సెంట్లు అన్నీ నువ్వు దొంగతనంగా అమ్మావు, ఇది దొంగ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ కూడా చూడకోకుండా మా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మళ్ళీ మళ్ళీ పరిశీలిద్దామని ఒక విలేకరు గారు అడిగినా కూడా ఏం చెప్పకోకుండా ఇది దొంగ డాక్యుమెంట్, దొంగతనంగా అమ్మేశాడు, దొంగ రైతు అని ముద్రించేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మా నాన్నగారు ఏమంటే కృష్ణా నదిలో దిగుతానని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళబోయేవాడు. అమ్మాయి సాంబా అన్నయ్య తీసుకొచ్చి అది కాదు బాబాయ్ మనం మాట్లాడదాం, మీడియా ఉంది మనకి, మనకి ఏ ఇబ్బంది లేదు, నందిగా మీడియా క్లబ్ ఉంది, మీడియా మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులతో నేను న్యాయం చేపిస్తానని చెప్పి నాన్న గోదావరి తీసుకొచ్చాడు. కానీ ఆ రోజు నైట్ నేను నాన్న బతకనని చెప్పేసి 40 మంది ముందు రైతుల ముందు నన్ను మా నాన్నగారు చచ్చిపోతాడని చెప్పేసి మమ్మల్ని చాలా ఇచ్చేసాడు. మా నాన్నగారిని కాపాడుకోవడం కోసం మాకు ఎంత అయిపోయింది. అదే సురేష్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగామండి, అడిగితే రెస్పాన్స్ చెప్పలేదండి. నువ్వు తప్పు, మా నాన్నగారు ఇలా అన్నావంట కదా, నువ్వు అనకపోతే గుళ్ళో వచ్చి గంట కొట్టమని అడిగామండి. అడిగినా సరే నేను అనలేదు, పోండా నువ్వు ఎంఆర్ఓ చెప్పు, నేను నోకోలు సాంచరా చెప్పిండు, లేకపోతే నువ్వు ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ నాకు తెలుసు అని చెప్పేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెంటుకి 3 లక్షలు ఇస్తేనే మీ పని అయిపోద్ది, లేదంటే లేదు, నేను ఎలా చేస్తారో చూస్తా, ఎంఆర్ఓ నాకు తెలుసు, సబ్ కలెక్టర్ నాకు తెలుసు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళతో ఈ మాట్లాడతాడు. మా మామగారితో కూడా, ఒక మామగారితో కూడా నోటు రాపించుకున్నాడండి. ఇలా జరిగిందండి, మాకు తగిన న్యాయం విలేకరుల ద్వారాగా మీ మీడియా తరపుల ద్వారాగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. మా ప్రతి మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందండి, మేము సబ్మిట్ చేస్తాము. దయచేసి మా నాన్నగారిని కాపాడండి, ఆయన పరువు పోయిందని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతున్నాడండి మమ్మల్ని అంతరి ముందు